నమస్కారం. వినిపించే కథలకు స్వాగతం. ఈరోజు వినిపించే 27వ కథగా శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి మహారాజు వింటారు. ఎంతమాత్రమూ పరిచయం అవసరం లేని రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి గురించి ప్రస్తావించాలంటే వెంటనే వెనువెంటనే గుర్తుకొచ్చేది శ్రీవారికి ప్రేమలేఖగా వెండితెరపై నవ్వుల జల్లలు కురిపించిన వారి ప్రేమలేఖ నవల. హాస్యరస ప్రధాన రచనలకు మారుపేరైన వారి కళ నుండి దాదాపు 250 కథలు 14 నవలలు జాలువారాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ట్రస్ట్ అవార్డు, శ్రీ కృష్ణమోహనరావు స్మారక అవార్డు, శేషారత్నం స్మారక అవార్డు, మునిమాణిక్యం హాస్య పురస్కారం, ఢిల్లీ తెలుగు అకాడమీ ఉద్యోగ భారత పురస్కారం, భానుమతి పురస్కారం, కావలి తెలుగు సాహితీ వారి సాహితీ శిరోమణి టైటిల్, ఇవన్నీ వారిని సన్మానించి సంబరపడ్డ పురస్కారాలలో కొన్ని మాత్రమే. శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి మహారాజు విందామా? ఈసారైనా మనం 5 కలిస్తే బాగుండు అన్నాడు రామచంద్ర. అవును, మనం ఏదో విధంగా 4 కలుస్తూనే ఉన్నాం, కానీ శంకరం కలవటం లేదు ఎన్నాళ్ళయింది వాణ్ణి చూసి అన్నాడు ముకుంద్. కనీసం ఫోన్ చేద్దామన్నా వాడి నంబర్ లేదు మన దగ్గర అన్నాడు రామచంద్ర. వాళ్ళు 4 ఫలాని రోజున కలుసుకుందామని అనుకున్నారు. అనుకున్నట్లుగానే కలుసుకున్నారు. మీకో గుడ్ న్యూస్, నాకు శంకరం ఫోన్ నెంబర్ దొరికింది అన్నాడు రమేష్. అందరూ సరదాపడ్డారు. వాడికి ఫోన్ చేసావా అని అడిగాడు శరత్. చేశాను. ఎలా ఉన్నాడు వాడు? వాళ్ళ ఊళ్ళోనే గుళ్ళో పూజారిగా ఉన్నాడు చెప్పాడు రమేష్. మనం ఇక్కడికి వచ్చామని చెప్పి వాణ్ణి రమ్మనకపోయావా అన్నాడు శరత్. రమ్మన్నాను, నాకెలా కుదురుతుందిరా కష్టం అన్నాడు చెప్పాడు రమేష్. మనందరం బాగానే సెటిల్ అయిపోయాం, ఇల్లు కట్టుకున్నాం, డబ్బు సంపాదించుకున్నాం. పాపం శంకరం జీవితమే పాడైపోయింది. చదువు లేదు, జీవితంలో స్థిరపడలేదు. ఎలా ఉన్నాడో ఏమిటో. చాలా మంచివాడు. నిజం చెప్పాలంటే అందరిలోకి వాడే ఇంటెలిజెంట్. అదృష్టం కలిసి రాలేదు అని బాధపడ్డాడు రామచంద్రం. అందరూ భారంగా నిట్టూర్చారు. వాళ్ళ 5 ఒకేసారి గుంటూరులో ఇంటర్లో జాయిన్ అయ్యారు. ఆ సమయంలోనే శంకరన్ తండ్రి ఎడ్లబండి మీద నుంచి కింద పడిపోయాడు. బలమైన దెబ్బలు తగిలాయి. దాంతో పెద్ద కొడుకైన శంకరం అర్ధాంతరంగా చదువు వదిలిపెట్టి వాళ్ళ పల్లెటూరికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు. మిగిలిన 4 మంచి చదువులు చదివారు. అందరూ విదేశాలకు వెళ్ళిపోయారు. రామచంద్ర జర్మనీలో ఉంటాడు. ముకుంద్, శరత్ యుఎస్లో ఉంటారు. రమేష్ ఆస్ట్రేలియాలో ఉంటాడు. అందరూ ఆయా దేశాల్లో సెటిల్ అయిపోయారు. చుట్టపు చూపుగా మన దేశానికి వచ్చి వెళ్తుంటారు. వేసవికాలంలో శుభకార్యాలు చాలా ఉంటాయి. 2-3 ఒకసారైనా ఎండాకాలంలో వస్తూనే ఉంటారు. అందరూ హైదరాబాద్ వాళ్లే అవటం వల్ల 3-4 కాకతాళీయంగా 4 కలిశారు. ఏ హోటల్కో వెళ్ళి సరదాగా సాయంత్రం పూట కబుర్లు చెప్పుకోవటం అలవాటు. ఈసారి కూడా అలాగే కలిశారు. 4 ఉన్నప్పుడు శంకరం లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చాలా ఏళ్ళైపోయింది వాణ్ణి చూసి అని బాధపడ్డారు. వాడికి రావటం వీలు కావట్లేదు. వాడి పరిస్థితి ఏమిటో, ఆర్థికంగా ఎలా ఉన్నాడో అది పైకి చెప్పలేక వీలు కాలేదు అంటున్నాడేమో సందేహం వెలిబుచ్చాడు రమేష్. నాకు ఐడియా వచ్చింది. వాడికి వీలు కాకపోతే మనం వెళ్ళి చూసొద్దాం అన్నాడు ముకుంద్. ఎలా వెళ్తాన్రా, వీలు వద్దా అనే 3 వెనక్కి తగ్గారు. వీలు చేసుకుందాన్రా, అంత దూరం నుండి వచ్చిన వాళ్ళం ఈ ప్రోగ్రాం పెట్టుకోలేమా? ఎంత ఇవాళ రాత్రి బయలుదేరితే ఎల్లుండి పొద్దునకు వచ్చేయచ్చు. ఎన్నాళ్ళైంది వాణ్ణి చూసి అన్నాడు ముకుంద్. ముందు కాస్త వెనకాడినా వెళ్ళాలనే అనిపించింది వాళ్ళకి. వాడున్నాడో లేదో కనుక్కుని అప్పుడు ప్లాన్ చేద్దాం అన్నాడు రామచంద్ర. ఇప్పుడే ఫోన్ చేస్తాను అన్నాడు రమేష్. వెంటనే శంకరంకి ఫోన్ చేశారు. వద్దామనుకుంటున్నాం అనగానే శంకరం ఆనందం అంతా ఇంత కాదు. రండిరా, ఎన్నాళ్ళయిందో కలుసుకుని అన్నాడు సంబరపడిపోతూ. ప్రోగ్రాం సెటిల్ చేసుకుని నీతో చెప్తాం అన్నాడు రమేష్. రైలు బస్సు అంటే టికెట్లు దొరకచ్చు దొరకపోవచ్చు, అందుకని కారులో వెళ్దాం అనుకున్నారు. ఫలాని రోజున వస్తున్నట్టు ఫోన్ చేయగానే శంకరం పరమానంద పడిపోయాడు. ఒక్కరోజే ఉంటారు అని తెలిసి నీరు గారిపోయాడు.
అదేమిట్రా, రాక రాక వస్తున్నారు, 4 రోజులుండొచ్చు కదా అన్నాడు. కాదులేరా, ఈ ప్రయాణమే బ్రహ్మ ప్రళయం, నిన్ను చూడాలి అని అతి కష్టం మీద బయలుదేరుతున్నాం అన్నాడు రమేష్. అవునులే, అది నిజమే, వస్తున్నారు, అదే 10,000 అన్నాడు శంకరం. ప్రయాణానికి సిద్ధమయ్యాక మిత్రులు 4 కలిసి ఓ విషయం చర్చించుకున్నారు. వాడు సరిగ్గా చదువుకోలేదు, ఎలా ఉన్నాడో ఏమిటో, మనమా బాగానే ఉన్నాం కదా, వాడికి తలా కొద్దిగా డబ్బిద్దాం, అవసరానికి వాడుకుంటాడు అన్నాడు శరత్. తీసుకుంటాడా, ఏమీ అనకూడదు కదా అన్నాడు రమేష్. పిల్లలకి ఏదైనా కొనమని చేతిలో పెడదాం, సలహా చెప్పాడు రామచంద్ర. తెల్లవారుజామున 4 బయలుదేరారు. మంచి కారు, రోడ్లు బాగున్నాయి కాబట్టి 10 పావుగంట ముందే గమ్యం చేరారు. శంకరం వాళ్ళ ఊరు గణపతిపాలెం, పల్లెటూరు. మెయిన్ రోడ్డు మీద నుంచి 4 లోపలికి వెళ్ళాలి. మెయిన్ రోడ్డు మీదనే వేచి ఉన్నాడు శంకరం. పంచె, పైన చొక్క, నుదుట విభూతి పట్టెలు, బొట్టు, నువ్వులు బియ్యం కలిపినట్టు ఉన్న కొరత జుట్టు, చిన్న పిలక, అది అతని అవతారం. ఖరీదైన బట్టలు, వాచి, అందమైన కళ్ళజోడు, ఘుమఘుమలాడే పెర్ఫ్యూమ్ పరిమళాలు వెదజల్లుతూ దర్జాగా ఉన్న ఆ 4 ముందు దిష్టిబొమ్మలా ఉన్నాడు. అంతకాలం తర్వాత కలిసిన మిత్రులు ఆనందంలో మునిగిపోయారు. తన మోపెడ్ మీద వాళ్ళకి దారి చూపించాడు. ఇంటి ముందు ఆగారు. విశాలమైన పెంకుటిల్లు, ఇంటి చుట్టూ కొబ్బరి, మామిడి వగైరా చెట్లు, ఇంటి ముందు పెద్ద వేప చెట్టు. గేటు దాటి లోపలికి వెళ్ళగానే ఒక అమ్మాయి కాళ్ళు కడుక్కోండి అని నీళ్ళందించింది. ఆ పద్ధతి పాటించి ఎన్నో ఏళ్ళయింది. షూస్ విప్పి కాళ్ళు కడుక్కున్నారు. రాండిరా అంటూ హాల్లోకి తీసుకువెళ్ళాడు. క్షణంలో కొబ్బరి నీళ్ళిచ్చింది ఇంకో అమ్మాయి. పెద్ద హాలు, కిటికీ బయట కూలర్ పెట్టారేమో చల్లగా ఉంది. ముందు వరండా, 3 హాలు, విశాలమైన భోజనాల గది, వంటిల్లు, కొట్టుగది, పూజగది, దొడ్లో పెద్ద పూరిల్లు, ఇంటికి తగ్గట్టు మనుషులు. శంకరం తల్లి, తండ్రి, భార్య, 2 పెద్ద కోడలు, 2 వాళ్ళ కుటుంబాలు, అందరినీ పేరు పేరున పరిచయం చేశాడు. ఆ ఊరి శివాలయం అర్చకత్వం వీళ్ళది. తండ్రికి యాక్సిడెంట్స్ అవడంతో ఆ బాధ్యత శంకరం తీసుకున్నాడు. ఆయనకు అర్చకత్వం మాత్రమే కాకుండా జ్యోతిష్యంలోనూ ప్రవేశం ఉంది. పెద్ద తమ్ముడు పక్క ఊరి స్కూల్లో టీచరు, అతని భార్య గృహిణి. 2వ దగ్గరి ఊళ్ళో గుళ్ళో అర్చకత్వం. అతని భార్య పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తోంది. శంకరం పెద్ద కొడుకు, అతని భార్య పక్క టౌన్లో కంప్యూటర్ సెంటర్ నడుపుతున్నారు. 2వ రైల్వేలో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, భార్య గృహిణి. తమ్ముళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. అందరూ కలిసి ఆ ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళంతా వీళ్ళని ఆప్యాయంగా పలకరించారు. భోజనాల వేళయింది. వీళ్ళు కింద కూర్చోలేరని బల్ల మీద అరిటాకులు వేసి వడ్డించారు. కోడళ్ళు సాయం చేస్తుంటే శంకరం తల్లి స్వయంగా వడ్డించింది. వంకాయ కూర, కొబ్బరి మామిడి పచ్చడి, పప్పు, దప్పడం, కొత్త ఆవకాయ, పూర్ణం బూరెలు, పులిహోర. తినేసరికి భుక్తాయాసం వచ్చింది. హాల్లో మంచాలు వేసి పక్కలు వేశారు. కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయారు. లేచేసరికి 4 తాటి ముంజలు రెడీగా ఉన్నాయి. సాయంత్రం గుడికి తీసుకువెళ్ళి అర్చన చేయించాడు శంకరం. తర్వాత ఊరు చూపించాడు. ఊళ్ళో అందరూ శంకరాన్ని ఆదరంగా పలకరిస్తూనే ఉన్నారు. తమ పొలాలు చూపించాడు. అప్పట్లో 4 ఉండేదిరా, ఇంకో 4 కొన్నాం, చవకలో కొన్నాం, రాష్ట్రం విడిపోయాక ఇప్పుడు 40 లక్షలు ఉంది అన్నాడు. ఇంకా తాటితోపు, జీడి మామిడి తోట కూడా ఉన్నాయి. అందరూ ఇంటికి చేరారు. బయటకు వెళ్ళిన ఆ ఇంట్లోని వాళ్ళు అందరూ గూటికి చేరారు. అప్పటిదాకా ఉన్న సందడి రెట్టింపయింది. ఆ ఇంటి వాతావరణం చూస్తూ ఉంటే టైం మిషన్లో ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఇంటి యజమాని దర్జాగా ఉన్నాడు. కొడుకులు పెద్దవాళ్లే సంపాదన పరులైనా నాన్నగారు అంటూ అన్నీ ఆయనకు చెప్తున్నారు. ఇంటిల్లపాది ఆయన్ని గౌరవిస్తోంది. కోడళ్లకి ఓ మాట చెప్పడానికి అత్తగారులు అగ్గగ్గలాడటం లేదు. ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళు, చెయ్యని ఆడవాళ్ళు ఒకే విధమైన గౌరవాన్ని పొందుతున్నారు. ఎవరి స్థానం వారిది, ఎవరి విలువ వారిది, ఐకమత్యంగా ఉన్నారు. ఏదైనా తినమని చేతికివ్వగానే, అన్నయ్యకిచ్చారా అని తమ్ముళ్ళు,
వాడు తిన్నాడా అని అన్నయ్య ధైర్యంగా భార్యను అడుగుతున్నారు. ఇక పిల్లలు ఎవరి పిల్లలు ఎవరో కనుక్కోవటం, పెదనాన్న బాబాయ్ అంటూ చుట్టుకు చుట్టుకు తిరుగుతున్నారు. ఇదంతా కృతకంగా లేదు, సహజంగా ఉంది. ప్రేమ అనురాగం అనే దారంలో గుచ్చిన ముత్యాల హారంలో ఉంది ఆ కుటుంబం. మా శంకరం పాపం ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళడు, ఈయన వ్యవహారం ఏం చెప్పమంటారు నాయన, బొత్తిగా పసిపిల్లాడికి మళ్ళీ పెద్ద కొడుకుని ఎక్కడికి వెళ్ళనివ్వరు అని తల్లంటే, నాదే ఉంది కానీ అదే వాణ్ణి వదిలి ఒక్కరోజు కూడా ఉండలేదు అన్నాడు ఆయన. అదేమి కాదు, నాన్నగారిని గుళ్ళో దేవుణ్ణి వదిలి నేను ఉండలేను. 60 ఏళ్ళు దగ్గర పడుతున్నా, అమ్మ చేతి భోజనం తింటున్నాను, నా అదృష్టం రా అన్నాడు శంకరం. వాళ్ళని చూసి చెప్పలేనంత తృప్తిగా అనిపించింది వీళ్ళకి. రాత్రి చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు మిత్రుల 5 తెల్లవారగానే తిరుగు ప్రయాణం. వీళ్ళకి పంచల చాపు, భార్యకు జరీచీర పెట్టారు. వీళ్ళు వెళ్తుంటే కళ్ళనీళ్లు తిరిగాయి శంకరానికి. నా పరిస్థితి చూశారుగా, గుడిని అమ్మా నాన్నగారిని వదిలి రావటం కష్టంరా, మీరే వచ్చారు, నాకు పరమానందంగా ఉంది అన్నాడు. ఇంట్లోని వాళ్ళంతా గేటు బయటకు వచ్చి ఆదరంగా సాగనంపారు. కారు ఊళ్ళో నుంచి వెళ్ళి రోడ్డు ఎక్కింది. 4 మౌనంగా ఉండిపోయారు. శంకరం ఇల్లు, ఆ వాతావరణం వాళ్ళని వెంటాడుతోంది. ఏదో చెప్పలేని ఆవేదన కలుగుతోంది. వాళ్ళకు కూడా తల్లిదండ్రులు అన్నదమ్ములు ఉన్నారు, కాకపోతే ఎవరికి వారే అన్నట్లు ఉన్నారు. ఎప్పుడో 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఒకసారి కలుస్తారు. ఒకరి పట్ల మరొకరికి ఆపేక్షలు, ప్రేమలు ఉన్నాయి. రమేష్ అమ్మ నాన్న వృద్ధాశ్రమంలో ఉంటున్నారు, అన్ని వసతులు ఉన్నాయి. రామచంద్ర అమ్మ నాన్న ఇంట్లోనే ఉన్నారు. తండ్రికి ఆరోగ్యం బాగాలేదు, పెద్దవాళ్లే 2. ఏమాత్రం తేడా చేసినా ఆవిడే పరుగులు పెట్టాలి పాపం. ముకుంద్ అమ్మ నాన్న బాగానే ఉన్నారు, ఇంకా ప్రయాణం చేయగల ఓపిక ఉంది, కానీ అతని భార్యకి వాళ్ళంటే పడదు. శరత్ తల్లిదండ్రులు, ఆ ప్రయాణాలు మేము చేయలేం, మాకక్కడ కాలక్షేపం కాదు, తీరా అక్కడికి వచ్చి అడ్డం పడితే కష్టం అని చెప్పేశారు. తోడబుట్టిన వాళ్ళు ఎవరికి వారే, యమునా తీరే. పిల్లలు కాస్త పెద్దయ్యాక ఇండియా రావడానికి ఆసక్తి చూపించారు. అందరినీ చూద్దామని వీళ్ళు పోరి తీసుకువచ్చిన వాతావరణం మార్పు వల్ల అనారోగ్యాలు, ఊరి ప్రయాణాలు, మొక్కులు చెల్లించుకోవటాలు ఆహాడావిడితోనే సరిపోతుంది. మళ్ళీ ఎవరి గోటికి వారు చేరటం. వాళ్ళేం కష్టాలు పడటం లేదు, సంపన్న దేశాల్లో నివాసం, ఉన్న చోట మిత్రులు ఉన్నారు, అందరూ కలిసిమెలిసి ఉంటారు. కానీ రక్త సంబంధం ఉన్న వాళ్ళంతా దూరంగానే ఉన్నారు. జేబులో ఉన్నదే రూపాయి, దగ్గరున్నవాడే కొడుకు అని సామెత చెప్పినట్లు అమ్మా నాన్న దగ్గర ఉండే అదృష్టం మాత్రం లేదు. అది అలవాటైపోయింది. పరిస్థితులతో రాజీ పడి సుఖంగానే ఉన్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఆ ఊరు వెళ్ళి శంకరాన్ని చూసేసరికి మనసులో ఏదో పోగొట్టుకున్న భావన, ఎంత కోరుకున్నా అటువంటి అవకాశం తమకు లేదు కదా అనే నిర్లిప్తత. కాసేపటి తర్వాత నోరు విప్పాడు రామచంద్ర. వాడు తక్కువగా ఉన్నాడేమో అనుకున్నాం, నిజం చెప్పాలంటే మనకంటే సుఖంగా ఉన్నాడు వాడు అన్నాడు. అవును, సమయానికి వాడి ఫోన్ దొరకటం, ఇలా వెళ్ళి రావటం మంచిదే అయింది, వాణ్ణి చూశాక తృప్తిగా ఉంది అన్నాడు రమేష్. వాడు ఏదో కష్టాలు పడుతున్నాడు, సాయం చేద్దాం అనుకున్నాం, వాడికే మహారాజు అనుకున్నారు. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి మహారాజు కథ విన్నారు. ఈ కథ నేను వినిపించగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నా వినిపించే కథలు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే చేస్తారుగా. నమస్తే.